దేశం పేరు ఏమిటి భగవాన్ సెడ్ వాట్ ఇస్ ది నేమ్ ఆఫ్ అ కంట్రీ భారతం భారత భారతదేశము భారతదేశం భారతదేశమునకు భారతమే చాలా ప్రమాణం ఫర్ భారతదేశ భారత ఇస్టాండ్ ఈ భారతంలో ముఖ్యులు ఎవరు హూ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ భారత ధర్మజ అర్జున భీమ నకుల సహదేవుల ఈ పంచభూతములే ద ఫైవ్ ఎలిమెంట్స్ ధర్మజ అర్జున భీమ నకుల సహదేవ ఆర్ ఇంపార్టెంట్ కనుక భారతమునకు ప్రధాన సూత్రులు ప్రధాన నాత్రులు ప్రధానమైనటువంటి యొక్క కర్తలు ఈ ఐదు మంది These are five that have taken upon themselves main role. Arjuna is the goppa shaktivantudu. Arjuna is highly powerful. Gandivani kudunu sadinchadu. He could have even Gandiva. Ee Arjunuki kevalam Padma Shri Padma Vibhushan titles maatrame kaadu. Arjuna is not in possession of titles like Padma Shri and Padma Vibhushan. Arjuna palguna pativa kiriti setuaha bhivichirya jay krishna savisachi dhananjaya. Inni titles anta untunnayi Arjunuku. Arjuna has so many titles. Kaani ఇన్ని టైటిల్స్ ఇన్ని శక్తి సామర్థ్యములు ఉండినటువంటి అర్జునుడైనా కూడాను అన్నమాటను ధిక్కరించక శిరస్సు వంచుతున్నాడు అర్జున విత్ ఆల్ హిస్ మైటీ పవర్ హి సింప్లీ ఒబేయ్డ్ ద కమాండ్ ఆఫ్ హిస్ బ్రదర్ భీముడు చూస్తామా అతనికి భుజబలము బుద్ధిబలము గదబలము అనేటువంటిది చెప్పశక్యం కానిటువంటి బలం ఉంటుండాలి ద భీమ హస్ గాట్ ది ఫిజికల్ స్ట్రెంగ్త్ అండ్ మెంటల్ స్ట్రెంగ్త్ అండ్ స్టామినా భీముని కూడాను ఒక ఎడం చేతితో కూడా కదిలించి వేర్ల వరకు పెకిలించేటువంటి ఒక శక్తి ఉంటుండాలి హి కుడ్ జస్ట్ టేక్ అవుట్ ఎ వెరీ హ్యూజ్ ట్రీ అంత శక్తి సామర్థ్యం కలిగినటువంటి భీముడు కూడాను తన అన్న ఆజ్ఞను శిరసావహిస్తున్నాడు భీమా విత్ ఆల్ ది మైటీ స్ట్రెంగ్త్ ఒబేడ్ హిస్ బ్రదర్ కానీ ఎందుకోసం చేస్తున్నాడు వై ఈనాడు మీరు చక్కగా గుర్తించండి టుడే అండర్స్టాండ్ దట్ అర్జునుడు అనేటువంటి వాడు ఇన్ని అస్త్ర శస్త్రములతో సాధించి ఇన్ని శక్తి సామర్థ్యములు గుర్తించినటువంటి వాడు కూడాను అతను కేవలము ఒక అమెరికాతో సమానం అర్జున విత్ ఆల్ ద వెపనరీ అండ్ ఎక్స్‌పర్టిస్ ఇస్ ఈక్వల్ టు అమెరికా ఈ ట్యాంక్స్ ఈ విధమైనటువంటి భుజబలము బుద్ధిబలము గదబలము ఈ యొక్క శక్తి సామర్థ్యంతో కూడినటువంటి బలం అంతా ఆయుధ బలాలు అధికం చేసుకునేటువంటి వాడు రష్యా వంటి వాడు ఈ భీముడు భీమ స్టాండ్స్ ఫర్ రష్యా విత్ ఆల్ ద ట్యాంక్స్ అండ్ ద బాంబ్ ఇప్పుడు నువ్వు ఎవరికి శరణాగతి పొందుతున్నారు ధర్మజ అనేటువంటి వానికి శరణాగతి పొందుతున్నారు బోత్ ఆఫ్ దెం హావ్ సరెండర్డ్ టు ధర్మజ కనుక ఈనాడు మనం ధర్మాన్ని పోషించినప్పుడు ఈ రెండు కూడా మనకు స్వాధీనమైపోతాయి కానీ అస్త్ర శస్త్రాలతో మనం ఏమాత్రం స్వాధీనం పొందలేము Therefore the moment we observe and uphold dharma everything else will come to you not out of bomb సమస్తం కలిగినటువంటి వాడైనా ధర్మం ముందు అణుమాత్రంగానే ఉంటాడు Anyone would be just a fragment before dharma కనుక భారతీయులకు ప్రధానమైనటువంటి ప్రాణము ధర్మము 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 ధర్మ ఇస్ ది మెయిన్ లైఫ్ ప్రిన్సిపల్ ఫర్ భారతీయ